పిల్లలు బాగుపడాలంటే నిరంతరం పురాణ కథలు వినిపించండి. పురాణములు ఎంతో గొప్పవండి. రామాయణం, భారతం, భాగవతం ఇవి కాకుండా మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మ వైవర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మలింగ గరుడ కోర్మస్కాంద పురాణములు అనే పేరుతో 18 పురాణములు వ్యాసుడు మనకిచ్చాడు. ఈ పురాణ కథలు శ్రద్ధతో పిల్లలకు వినిపించండి. ఎన్నో కొన్ని కథలు, అన్నీ కాకపోయినా కొన్నైనా వినిపించండి. ధ్రువుడి చరిత్ర, మార్కండేయుడి చరిత్ర, ప్రహ్లాదుడి చరిత్ర, ఇలాంటి మహానుభావుల చరిత్ర పిల్లలు చిన్నప్పటి నుంచి వింటే వాళ్ళు మహాపండితులు అవుతారు. మా నాన్నగారు మాకు చిన్నప్పుడు వినిపించేవారు కాబట్టి మాకు ఈ పురాణాల మీద ఆసక్తి కలిగి 1వ క్లాసు నుంచే నేను కవిత్వం రాయడం మొదలుపెట్టగలిగాను. నా జీవిత చరిత్ర అంతా ఎలాగో సివిఆర్ వాళ్ళు మాయల వెలుపు పేరుతోటి మీకు వేశారు, అందులో వినే ఉంటారు. కాబట్టి పిల్లల్ని చిన్నప్పటి నుంచి సంస్కారవంతుల్నిగా చేయటం మీ బాధ్యత. ఇక ఈ జన్మతోటే ముక్తి పొందాలంటే మాత్రం భాగవతమే దానికి దిక్కు. భాగవతాన్ని శ్రద్ధతో విన్నవాడు ఎప్పుడూ దుర్గతుల పాలుకాడు, ముక్తి వచ్చి తీరుతుంది. అందుకే భాగవతం భాగవతం అన్నారు. భాగవతం రాసేటప్పుడే పోతన గారు ఏమన్నాడు తెలుసా, వనరన్ నన్నయ్య తిక్కనాది కవులు ఈ ఉర్విన్ పురాణావళుల్ తెనుగుంజేయుతూ మత్పురాకృత శుభాధిక్యంబుతా నెట్టిదో తెనుగుంజేయరు మున్ను భాగవతమున్ దీనిల్ తెనింగిల్చి నా జననంబు సఫలంబు చేసెద పునర్జన్మంబు లేకుండగన్. ఇందులో ఆయన అన్నమాట పునర్జన్మంబు లేకుండగన్. భాగవతాన్ని ఎవరు అనువాదం చేయకుండా నా కోసం అట్టే పెట్టారు. నన్నయ్య, తిక్కన, ఎర్రన వంటి వాళ్ళు భారతం అనువాదం చేశారు. శ్రీనాథుడు కాశీఖండం వంటి అనువాదం చేశాడు. ఒక్క భాగవతాన్ని నా పూర్వజన్మ పుణ్యం వల్ల నా కోసం అట్టే పెట్టారు వాళ్ళు. దీనిని తెలుగులోకి అనువాదం చేసి ఇక పునర్జన్మ లేకుండా చేసుకుంటానన్నాడు ఆయన. అంత గొప్పది భాగవతం. అసలు ఎంతెందుకండి రోజు భాగవతం గట్టిగానండి, భాగవతం భాగవతం భాగవతం, బాగవుతాం చివరికి మనం, బాగవుతాం భాగవతం వల్ల. ఆ పని చేసి తరించండి.